హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ దాన్ లేటెస్ట్ అప్డేట్స్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎపిసోడ్లో కొత్త ట్విస్ట్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంశంలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అధికారిగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏ ముహూర్తాన్ని పదవి చేపట్టారో కానీ పదవి చేపట్టిన మరుక్షణం నుంచి ఎన్నో వివాదాలు చుట్టుముడుతున్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఇమ్మడలేక అలాగే ఎన్నికల అధికారిగా నిమ్మగడ్డ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రభుత్వానికి నచ్చక ఘర్షణ పూరిత వాతావరణం చోటు చేసుకుంటున్న సందర్భాలు లేకపోలేదు చివరకు అసలు రమేష్ కుమార్ సేవలు ఆంధ్రప్రదేశ్లో విధులు నిర్వర్తించాల్సిన అవసరం లేదంటూ ఆర్డినెన్స్ ద్వారా ఆయనను తొలగించిన అంశం తెలిసిందే కానీ అనూహ్యంగా ఏపీ హైకోర్టు వైసీపీ ప్రభుత్వ విధానాలను తప్పుపడుతూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు రాజ్యాంగ విరుద్ధమని ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది దీంతో నిమ్మగడ్డ వ్యవహారంలో సుప్రీంకోర్టులో తేల్చుకుంటామని వైసీపీ నేతలు ప్రకటించారు కానీ వైసీపీ నేతలు ఫైల్ సిద్ధం చేసుకుంటున్న సమయంలోనే కాంగ్రెస్ పార్టీ నేత ఒకరు సుప్రీంకోర్టు మెట్లెక్కారు నిమ్మగడ్డ తిరిగి విధుల్లో చేరడం పట్ల కాంగ్రెస్ నేత అభ్యంతరం వ్యక్తం చేశారు ఏఐసిసి కార్యదర్శి మస్తాన్ వలీ ఇదే అంశంలో న్యాయం చెప్పాలని శనివారం సుప్రీంకోర్టును ఆశ్రయించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు నిమ్మగడ్డ రమేష్ కుమార్కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా తిరిగి బాధ్యతలు కట్టబెట్టాలన్న ఏపీ హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలైంది కాంగ్రెస్ పార్టీకి చెందిన మస్తాన్ బలి ఈ పిటిషన్ దాఖలు చేయడం విస్మయానికి గురిచేస్తోంది ఏఐసిసి కార్యదర్శి మస్తన్ బలి శనివారం సుప్రీంకోర్టులో ఈ కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు రమేష్ కుమార్ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా శుక్రవారం హైకోర్టు తీర్పు వెలువడిన విషయం తెలిసిందే దీనిపై జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు కథనాలు వస్తున్న నేపథ్యంలో ఏఐసిసి కార్యదర్శి ముందుగానే సుప్రీం ఎట్లెక్కి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే తమ వాదన విందాకే ఆదేశాలు ఇవ్వాలని ఏఐసిసి కార్యదర్శి మస్తన్ వల్లి తన కేవియట్ పిటిషన్లో కోరారు ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో ఉందని ముందుగానే కేవియట్ వేసినట్లు మస్తన్ వల్లి తెలిపారు కాగా సుప్రీంకోర్టును ఆశ్రయించే విషయంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది నిమ్మగడ్డ అంశంలో జారీ చేసిన ఆర్డినెన్స్ ఎట్టి పరిస్థితుల్లో తప్పు కాదని నిరూపించుకోవాలనే పట్టుదలతో ఏపీ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంశంలో ఏపీ హైకోర్టులో జరిగిన చిన్న చిన్న పొరపాట్లను యమనపాటును పునరావృతం చేయకూడదని ఏపీ సర్కార్ కృత నిశ్చయంతో ఉన్నట్లుగా తెలుస్తోంది దీనికోసం న్యాయ నిపుణులతో లోతుగా చర్చించి సుప్రీంకోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది అన్ని అంశాలు అనుకూలిస్తే సోమవారం కానీ లేక సెలవులు ముగిసిన వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లుగా సమాచారం ప్రభుత్వ విధానాలను కోర్టుకు సమర్థవంతంగా విన్నవించడంతో పాటు ఆర్డినెన్స్ జారీ చే ఆర్డినెన్స్ జారీ చేయడంలోని ప్రాముఖ్యతను స్పష్టంగా అత్యున్నత న్యాయస్థానానికి వివరించాలని దీనికోసం నిష్ణాతులైన న్యాయ కోధులను రంగంలోకి దించేందుకు వైసీపీ ప్రణాళిక రహిస్తున్నట్లుగా తెలుస్తోంది